जगदीपुर मंडल प्रजा परिषद कार्यालय में एमपीपी बालेशंगौड अध्यक्षतन मंडली सर्वसभ्य समावेश निर्वहिंचार। इस समावेशानिकि एमएलसी यादव रेड्डी मुख्य अतिथि हाजरय्यार। इस संदर्भंगा अधिकारुलु वारी निवेदिकलनु चदिवि विनिपिंचि विविध शाखलकु संबंधिंचिन समस्यलपै सभलो चर्चिंचारु। मंडलंलोनि पलु ग्रामंलो ऐकेपीसीएलु अवकतवकलकु पाल्पडुतुन्न वारिपै चर्यलु तीसुकोवालनि एंपीटीसी कविता श्रीनिवास रेड्डी किरण गौड आग्रहं व्यक्तं चेशारु। कल्याण लक्ष्मी चेक्कुल पंपणीलो रेवेन्यू अधिकारुलु నిర్లక్ష్యం వహిస్తున్నారని మంజూరైన చెక్కులు బౌన్స్ అయ్యేంత వరకు లబ్ధిదారులకు ఇవ్వటం లేదని కోఆప్షన్ సభ్యులు ఇక్బాల్ ఆరోపించారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఆత్మా చైర్మన్ రంగారెడ్డి, వైస్ ఎంపీపీ భగవాన్, రైతు బంధు మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు రాచర్ల నరేష్, ఎంఆర్ఓ యాదగిరి రెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏంటంటే మనకు ఈ రెవెన్యూకి సంబంధించి ఈ పౌర సరఫరాలకు సంబంధించి రెగ్యులర్గా ఏదైతే జరుగుతుందో అన్ని షాపులకు కూడా అదేవిధంగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత రెవెన్యూకి సంబంధించి మనం ఈ మధ్య కాలంలో నది వచ్చిన తర్వాత మ్యాచ్లు అన్ని కూడా ఆన్లైన్లోనే చేసుకోవడం జరుగుతుంది. వీటిలో భాగంగా ఏంటంటే ఈ మధ్య ముఖ్యంగా ప్రొబిటెడ్ ప్రాపర్టీస్లో ఉండడం వల్ల కొన్ని మనకు రిజిస్ట్రేషన్ కు వాటికి సమస్యలు రావడం జరిగింది. అయితే వీటికి సంబంధించి మనం మ్యాక్సిమం ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరూ కూడా క్లియర్ చేయడం జరిగింది. వాటితో పాటు ప్రభుత్వమే సుమోట్ ఆఫ్ ఒక అవకాశం పెట్టింది దాంట్లో. ఏంటంటే ఇప్పుడు నిన్ననే నాది అధికారికంగా టర్మ్ స్టార్ట్ అయింది. అవి ఎంత ఫండ్ వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి, ఏంటిది అనేది దాని మీద పూర్తిగా నాకు ఇంకా అవగాహన లేదు. దాని తర్వాత బహుశా నెక్స్ట్ చంద్రబాబు మీటింగ్ వరకు ఒక రకంగా అంటే నా బాధ్యతలు నా అధికారాలు పూర్తిగా క్షుణ్ణంగా నాకు అర్థమైంది. దాంతో పాటు కూడా ఇక్కడ సమస్యలన్నీ కూడా నేను అధ్యయనం చేసి తప్పనిసరి వాటిని మీలో ఒకటిగా నేను అదృష్టం ఏంటంటే కేసీఆర్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఫస్ట్ మనకి ఎమ్మెల్యే కాబట్టి ఈ ప్రాంతం మన ప్రజాప్రతినిధులుగా వారి దగ్గరికి పోయే అవకాశాలు వేరే వాళ్ళ కంటే మనకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో కూడా ఏవైతే మీరు ఇక్కడ ఎదుర్కొంటున్న సమస్యలు ఫస్ట్ మంత్రి గారి దృష్టికి, వీలైతే ఎంపీ గారి దృష్టికి, వాళ్ళిద్దరికి కాకుండా కూడా మన ఎమ్మెల్యే కాబట్టి ఈ నియోజకవర్గ పరిధిలో